పెద్దలు శ్రీ మృత్యుంజయం గారు నాకు ఫోన్ చేసిన తర్వాత వేరే విషయంలో ఫోన్ చేసిన తర్వాత మోడీ గారి యొక్క నిర్ణయం చాలా అద్భుతం. అది మాకే ఆశ్చర్యం వేసింది. మా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తప్పు చేస్తున్నది 370 ఆర్టికల్ విషయంలో కానీ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడము ఇది చాలా తప్పిది. చిరస్థాయిలో కాంగ్రెస్ పార్టీని దోషిగా ఇవాళ దేశ ప్రజలు భావిస్తారని చెప్పి ఆరోగ్యం చెప్పడం జరిగింది. వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడము, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకముందే ఈ దేశం యొక్క భద్రత విషయంలో దేశంలో ఉన్నటువంటి నిర్ణయాలను వారు స్వాగతించి వారికి నేరుగా డిసిసి అధ్యక్షుని హోదాలో పత్రికా ప్రకటన విడుదల చేయడం నిజంగా నిజంగా అన్ని రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఆశ్చర్యం గురించి మృత్యుంజయం గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి చాలా మంది కార్యకర్తల వారు ఫోన్ ద్వారా అభినందన చెప్పడం జరిగింది. నిజంగా వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషం. సోమవారం సత్యనారాయణ గారు ఇప్పినట్టు నాకు కూడా గుర్రు లాంటి వారు. వారు కూడా వారు సంజయ్ విచార మంచిలో శాసనసభ్యునిగా పోటీ చేయకముందు మేనకా గాంధీ గారు ఉద్యోగ సంఘ నాయకులుగా మిమ్మల్ని గుర్తిస్తే ఎన్నుకుంటే ఇక్కడ కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగ సంఘ సభ్యులు మంచోళ్ళు, పాపం ఉద్యోగులు చాలా మంచోళ్ళు, ఉపాధ్యాయులు మంచోళ్ళు, కానీ వాళ్ళు ఎన్నుకునే ఉద్యోగ సంఘ నాయకులు చేసే పని ఏంటంటే ఒక ఏమైనా వాళ్ళ భర్త కోసం ఆయన ఏముద్ధరించడం తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ భర్తకు పదవీ విరమణ వయసు పెంచడానికి 2 సంవత్సరాలు కోతా గారు ఈఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు, ఆమె ఉద్యోగ సంఘ నాయకురాలు, ఆమె ఉద్యోగుల కోసం సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఇక ఇంకో ఆయనే ఈయన సీనియర్ లెక్చరర్ అట. ఈయన వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఈయన పదవీ విరమణ పొందితే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ఈయన వల్ల ఈయన మళ్ళా ఈయనకు పదివరం వయసు పెంచితే తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. ఏం న్యాయం జరుగుతుందో ఈయన ఉద్దరించేది ఏందో. ఈయన సీనియర్ లెక్చరర్ అయితే ఈయనను 2 సంవత్సరాలు అదనంగా ఉద్యోగం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన మీకు ఉద్యోగుల యొక్క బాధలు ముఖ్యం కాదా, ఉపాధ్యాయుల బాధలు ముఖ్యం కాదా, వాళ్ళ సంక్షేమం ముఖ్యం కాదా, మీ స్వలాభం కోసం మీ స్వార్థం కోసం ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అని చెప్పి వాళ్ళు మీ సొంత జీవోలు జారీ చేసుకుంటారా? మొగల కోసం బావుల పార్లమెంట్ సభ్యునిగా ప్రభుత్వ ఆసుపత్రిలో కరీంనగర్ సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వాడుకు 3-2 సార్లు వేయండి. అలా డాక్టర్లు ఫోన్ చేసారు నాకు, మేము ఇక్కడ ఉద్యోగం చేయలేకపోతున్నాం, మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, ఇక్కడ సర్వీస్ చేస్తుంటే ఇలా నాకు నా భార్య పిల్లలు గుర్తొస్తున్నారు, నా భర్త గుర్తొస్తున్నాడు, నేను ఉద్యోగం చేయలేకపోతున్నాం, మాకు కూడా కుటుంబం ఉంది, మేము రాజీనామా చేస్తామని చెప్పి ఒక డాక్టర్ ఫోన్ చేస్తే నేను వెంటనే వెళ్తే నిజంగా అక్కడ ఉన్న పేషెంట్స్ బాధపడుతున్నారు. సార్ మేము 8 మంది పేషెంట్స్ ఉన్నాం, డౌట్ కొద్ది వాటికి వచ్చిపోమని ఐసోలేషన్ లో ట్రీట్మెంట్ చేస్తున్నారు, కానీ మేము దగ్గుతుంటే తుమ్ముతుంటే మా డాక్టర్లు ఈ నర్సులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కనీసం వరకు పీపీ కిట్స్ లేవు సార్, వాళ్ళకు మాస్కులు లేవు, వాళ్ళకి గ్లౌజ్ లేవు, వాళ్ళకి శానిటైజర్స్ ఇస్తారని చెప్పి వాళ్ళ పేషెంట్స్ బాధపడుతుంటే మేము వెళ్ళి వాళ్ళ ప్రభుత్వాన్ని ఆరోగ్య డిమాండ్ చేసినాం. దయచేసి వాళ్ళ కుటుంబాలను పక్క పెట్టి సర్వీస్ చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, కానిస్టే, పోలీస్ సిబ్బంది, వాళ్ళ అంగన్వాడీ స్ట్రీట్ వర్కర్లు అందరూ కూడా వాళ్ళకి పీపీ కిట్స్ ఇవ్వండి. డాక్టర్ సిబ్బంది పడుతున్నారు 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో, డాక్టర్లు, నర్సులు, వాళ్ళ శానిటైజేషన్ సిబ్బంది ఆ పేషెంట్ కు ట్రీట్మెంట్ చేస్తున్నారు. కనీసం మీరు పీపీ కిట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేకుంటే ఇంతకంటే దౌర్భాగ్యం లేదంటే మాకు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఉన్నాయి, డబ్ల్యూహెచ్ఓ నిబంధనలు అని చెప్తారు, చూపండి నిబంధనలు చూపెట్టండి. వాళ్ళ గాంధీ హాస్పిటల్లో పీపీ కిట్స్ లేవు, ఉస్మానియాలో పీపీ కిట్స్ లేవు, నిమ్స్ లో పీపీ కిట్స్ లేవు, ప్యూర్ హాస్పిటల్లో పీపీ కిట్స్ లేవు, కరీంనగర్ లో పీపీ కిట్స్ లేవు, ఆదిలాబాద్ లో లేవు, వరంగల్ లో ఎంజీఎం లో లేవు. మొన్ననే సర్వే చేసింది, ఒక ఛానల్ ఒక సర్వే చేసింది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానం ఎంత అంటే 16వ స్థానం. సిఓ ఏంది అది? సిఓ ఓటర్స్ 16వ స్థానం. మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా వ్యవహారం చూసి దేశం అంతా నవ్వుకుంటున్నారు. అంటే ఇంత నీచమైన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ముఖ్యమంత్రికి ఎన్నుకున్నారు అంటున్నారు అందరు. ఇవాళ డాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఏడ వరద బావి నీళ్లను, బోర్ నీళ్లను, వర్షం నీళ్లను, వరద నీళ్లను
అన్నిటి పోతారు, పూలు చల్లుతారు, కొబ్బరికాయ పోతారు, కాళేశ్వరం నీళ్ళు అంటారు. వర్షం పడితే పూలు చల్లుతారు, నీళ్ళు కాళేశ్వరం అంటారు. వాళ్ళ ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రుల వ్యవహార శైలి అలా వచ్చే ఒప్పందం. ఎందుకంటే పోతిరెడ్డిపాడు విషయంలో, కాళేశ్వరం విషయంలో రహస్య ఒప్పందాలు. వీళ్ళ కుట్రలు ఏంటంటే ఇవాళ మన ఇద్దరం కలిసి దోచుకుందాం రాష్ట్రాలను. తెలంగాణ అంట, నువ్వు ఆంధ్ర కోసం కొట్టాడు, నేను తెలంగాణ కోసం కొట్టాడుతా, ప్రాంతీయ విద్వేషాలు తగిలిద్దాం, రాజకీయ లబ్ధి పొందుదాం. ఎవ్వరు గుర్తించకుంటే, ఎవ్వరు గుర్తించకుంటే నువ్వు రాష్ట్రాన్ని దోచుకో.